ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రవితేజ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు సేవాహి సంఘటన్ అన్న నినాదంతో బుధవారం 100 మందికి అన్నదానం చేసి రవితేజ రెడ్డి ఆదర్శంగా నిలిచారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు రవితేజ రెడ్డి నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా వైద్యశాల దగ్గర భారతీయ జనతా పార్టీ కేంద్రం మరియు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కరోనా సెకండ్ వేవ్ మరియు లాక్డౌన్ 2 కారణంగా సేవాహి సంఘటన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కరోనా బాధితులకు మరియు బాధిత కుటుంబ సభ్యులకు ఆహారం ప్యాకెట్లు మరియు నీళ్ల బాటిల్స్ పంచడానికి భాజపా జిల్లా పార్టీ మరియు జిల్లా యువమోర్చా ముందడుగు వేసింది. 31వ రోజున ఆహారం ఇవ్వడానికి డిష్ గంగాధర్ గారి తోడ్పాటుతో 100 మందికి ఆహారం ప్యాకెట్లు మరియు నీళ్ల బాటిల్ ఇవ్వడం జరిగింది. ఈ మహత్తరమైన కార్యక్రమానికి మనమందరం ఒకరికొకరు తోడై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుదాం, సామాన్యులకు సహాయపడదామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీ పార్థసారథి, దళిత మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ తిరుమలేషు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఏ రవితేజారెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ లక్ష్మీనారాయణ, యువమోర్చా జిల్లా నాయకులు వెంకట్రామరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సునీల్, రామారావు, వినయ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.